हरे కృష్ణ అండి, అందరికి ప్రతిరోజు భాగవత పఠనానికి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మన క్లాస్ ప్రారంభించే ముందు మనం ఒకసారి ప్రార్థనలు చేసుకుందాము. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే నష్ట ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय. हरे नमो हरे कृष्ण. మనము నాలుగవ స్కందం చర్చిస్తున్నామండి. భాగవతము నాలుగవ స్కందము రెండవ భాగము 20వ అధ్యాయంలో నిన్న 15 16 శ్లోకాలు చర్చించాము. ఈ రోజు 17వ శ్లోకము. మైత్రేయ ఉవాచ. స ఇత్తం లోక గురుణా. స ఇత్తం లోక గురుణా. విక్ష్వక్సేనేన విశ్వజిత్. విశ్వక్సేనేన విశ్వజిత్. అనుశాసిత ఆదేశం. అనుశాసిత ఆదేశం. తిరసా జగృహే హరే. మైత్రేయ ముని పలికెను. విదుర, విశ్వ విజేతయగు పృథ మహారాజు ఆ రీతిగా దేవదేవుని ఆదేశములను శిరసా వహించెను. హరే కృష్ణ. అమృత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. భాష్యము. మనుజుడు భగవాను పాదపద్మముల చెంతవాళి ఆ దేవదేవుని ఆదేశములను అంగీకరింపవలసి ఉన్నది అనగా భగవానుడే పలికెను. దానిని శ్రద్ధతోను గౌరవముతోను యథాతథముగా స్వీకరింపవలెను. భగవంతుని పలుకులను మార్చుట లేదా వాటిని మార్పులు చేర్పులు చేయుట మన కార్యమే కాదు. కానీ భగవద్గీతను వ్యాఖ్యానించడి కొందరు నామమాత్ర పండితులకు స్వాములకు అది ఒక అలవాటుగా మారింది. భగవద్ ఆదేశములను ఏ విధముగా శిరసా వహించవలెనో పృథు మహారాజు చక్కగా చేసి చూపించినాడు. పరంపరా విధానమున జ్ఞానమును గ్రహించవలసిన విధానం హరే కృష్ణ మాతాజీ. మనకి పృథ మహారాజు అంటే భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. ఆయనకి 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తుంటే ఆ చివరి యజ్ఞంలో భగవంతుడైన విష్ణు భగవానుడు ఆయనకి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చినప్పుడు భగవంతుడి యొక్క ఆదేశాలను పృథ మహారాజు శిరసా వహించాడు. విదుర, మైత్రేయముని చెప్తున్నారు అంటే ఈ సంవాదం అంతా కూడా మైత్రేయమునికి విదురుడికి మధ్యలో జరుగుతుంది. ఆయన విదుర, విశ్వ విజేతయగు పృథ మహారాజు ఆ రీతిగా దేవదేవుని ఆదేశములను శిరసా వహించెను. అంటే దేవదేవుని ఆదేశాలను ఇంతవరకు మనం చర్చించుకున్నాము, అవి శిరసా వహించాడు అని చెప్తున్నారు. ఏది చెప్తే అది చెప్పింది చెప్పినట్టుగా స్వీకరించాడు అనమాట. సామాన్యంగా మనము భగవద్గీత భగవంతుడే చెప్పాడు, భగవంతుడి యొక్క నోటి నుంచి వచ్చిన వాణి, భగవంతుని యొక్క పాట అని కూడా చెప్పచ్చు. అలాంటి దానికి ఒక్కొక్కళ్ళు వాళ్లకు తెలిసిన రీతిలో ఇష్ట రీతిగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారనమాట. భగవంతుడు నేనే అన్నిటికీ మూలమని చెప్తే అక్కడ నేనే అంటే కృష్ణ భగవానుడు కాదు, నేనే అంటే భగవానుడు వేరే అని చెప్తారు. కానీ ఆ భగవానుడు ఎవరో మళ్ళీ అది చెప్పరు.
ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వింత వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అలాంటి అలా విధంగా మనకిష్టమైన తోచిన రీతిగా భగవంతుడు చెప్పిన దాన్ని మనము మార్చకూడదు. ఏ విధంగా చెప్పారో అదే విధంగా యథాతథంగా మనం స్వీకరించాలి. పృథ మహారాజు అదే మనకి చేసి చూపించారన్నమాట. భగవంతుడి ఆదేశాల్ని యథాతథంగా స్వీకరించారు. నెక్స్ట్ శ్లోకం అండి. స్పృశంతం పాదయో ప్రేమ్నా ప్రీడితం స్వేన కర్మణా శతక్రతుం పరిష్వచ్య విద్వేషం విససర్జ చెంతనే నిలిచి ఉన్న ఇంద్రుడు తన కర్మలకు సిగ్గు చెంది పృథ మహారాజు పాద పద్మములపై పడెను. కాని పృథువు వెంటనే ప్రేమతో అతనిని ఆలింగనము చేసుకుని యజ్ఞాశ్వమును హరించినందులకు అతనిపై కలిగిన విద్వేషమును విడిచెను. ఇక్కడ పృథ మహారాజు మనకి తెలుసు, పృథ మహారాజు 100వ అశ్వమేధ యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞం సఫలమైతే పృథ మహారాజు ఇంద్ర పదవికి ఎక్కడ అర్హుడవుతాడో, ఎక్కడ తన యొక్క పదవి కి ఏవైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి ఇంద్రుడు ఆ యజ్ఞాశ్వాన్ని అది అపహరించడానికి ప్రయత్నం చేస్తాడు పలుమార్లు. అయితే చివరికి బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో సర్ది చెప్పి అశ్వమేధ యజ్ఞము జరగకుండా ఆపేస్తారన్నమాట. అప్పుడు చివరికి విష్ణు భగవానుడు దర్శనమిస్తారు అందరికీ. ఆ సమయంలో ఇంద్రుడు పృథ మహారాజుని క్షమించమని అడుగుతాడు అందరి ముందు. అయితే అసలు మామూలుగా అయితే ఎవరైనా ఒక అంత పెద్ద యజ్ఞం తలపెట్టినప్పుడు ఇంద్రుడు ఎన్నో విఘ్నాలు కలిగిస్తాడు. మామూలుగా ఏమి ఆశించినా ఆశించకపోయినా కానీ ఒక పెద్ద మహత్కార్యం తలపెట్టినప్పుడు అది మధ్యలో అనేక సార్లు విఘ్నాలు కలిగిస్తే మనకి ఎంతో బాధ కలుగుతుంది. ఇప్పుడు మామూలుగా చూడండి, పెద్ద యజ్ఞం అది, ఎంతో కష్టమైన యజ్ఞం. చివరికి కురుక్షేత్ర యుద్ధము జరిగిన తరువాత అశ్వమేధ యజ్ఞం చేయాలనుకుంటారు ధర్మరాజు. చేయాలనుకున్నప్పుడు అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అన్నమాట. చేయాలని ఎంత ప్రయత్నించినా చేయలేకపోతే దానికి ఎలా ధనాన్ని తీసుకురావాలనేది వాళ్ళకి అర్థం కాదనమాట. ఎందుకంటే అప్పటికే కురుక్షేత్ర యుద్ధంలో ఉన్న ధనాన్ని అంతా వెచ్చించారు, ఇంకా వాళ్ళ దగ్గర అప్పుడు ధనం లేదు. అప్పుడు కృష్ణ భగవానుడి యొక్క సహాయంతో ధనాన్ని సమకూర్చుకొని తర్వాత యజ్ఞం చేస్తారు. అంత కష్టంతో కూడుకున్న ఒక యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు అది పలుమార్లు విఘ్నాలు కలిగించి అది ఆగిపోతే ఎంత బాధగా ఉంటుందండి ఎవరికైనా. అదే మనమైతే మనం చేసే ఎంత చిన్న పనిలో కానీ ఎవరైనా డిస్టర్బెన్స్ కలిగిస్తే ఎంత కోపం వస్తుందో మనకి. అది వాళ్ళ మీద చూపించడమే కాకుండా పలుమార్లు వచ్చిన వాళ్ళందరికీ ఏదో అలా చేశారు అలా చేశారని చెబుతూనే ఉండి వాళ్ళు చేసింది ఒక్కసారి అయితే మనం 100 సార్లు తలుచుకుంటాం అన్నమాట, 100 సార్లు చేసినట్టుగా. మన పరిస్థితి అలా ఉంది. కానీ పృథ మహారాజ్ చూడండి, ఒక్కసారి క్షమించమని అడిగినంతనే వెంటనే క్షమించాడనమాట. మనం నిన్న చర్చించుకున్నాం కదా, ఎవరైనా మనని ఇబ్బంది పెడితే దాన్ని ఎలా మర్చిపోవాలండి అని నిన్న ఒక మాతాజీ ప్రశ్న అడిగారు. దానికి కామాక్షి మాతాజీ ఏం సమాధానం చెప్పారు, క్షమించండి, క్షమ అనేది ఉండాలని. చూడండి ఇక్కడ మనకి పృథ మహారాజు భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. ఎంత ఇబ్బంది కలిగించినా అది ఎంత మహత్కార్యమైనా ఒకసారి అడిగినంతనే క్షమించాడు. ఈ క్షమ అనే గుణాన్ని కనుక మనం ఎవరి విషయంలో అయినా నేర్చుకుంటే మన జీవితం ఎంతో సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది అన్నమాట. అది మనము ముఖ్యంగా పృథ మహారాజు నుంచి నేర్చుకోవచ్చు. ఈరోజు రమ్య మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనుజుడు వైష్ణువుని పాద పద్మముల చెంత అపరాధము కావించి అటు పిమ్మట పశ్చాత్తాపం చెందిన సంఘటన పెక్కు కలవు. సాక్షాత్తుగా విష్ణు భగవాను కూడి అరుదించగలిగినంతటి శక్తివంతుడైనను స్వర్గరాజు ఇంద్రుడు పృథు మహారాజు యజ్ఞ అశ్వమును హరించినందులకు తనను గొప్ప అపరాధిగా తలుచుటను
మనం ఇచ్చట గావించవచ్చును. వైష్ణవుని పాద పద్మముల చెంత అపరాధము గావించిన వాణిని భగవానుడు ఎన్నడూను క్షమించడు. ఈ విషయమును వర్ణించడు సంఘటన పెక్కు కలవు. ఉదాహరణకు గొప్ప యోగి దుర్వాసం ముని భక్త అంబరీషుని పట్ల అపరాధము గావించను. అయినను చివరికి దుర్వాసుడు ఆ భక్తుని పాదపద్మముల చెంత వాలవలసినే వచ్చెను. ఇంద్రుడు ప్రథమహారాజు పాదపద్మముల చెంత వాలవెలనని నిశ్చయించుకొనెను. కాని ఆ రాజు ఔదార్యవంతుడగు వైష్ణవ అయినందున తన పాదములను ఇంద్రుడు తాకుటకు ఇష్టపడటలేదు. వెంటనే అతని లేవనెత్తి ఆలింగనం చేసుకొనగా ఇరువురును పూర్వ సంఘటన మరిచిరి. ఇంద్రుడు పృథువురు ఒకరి పట్ల ఒకరు క్రోధం బూని విద్వేషమును కలిగి ఉండిరి. కాని ఇరువురును వైష్ణవులే కనుక తమ ద్వేష కారణమును సర్దుబాటు చేసుకున్నట వారి కర్తవ్యము. వైష్ణవుల నడుమ సయోధ్యకు ఇది ఒక చక్కని ఉపమానం. కాని ప్రస్తుత జనులు వైష్ణవులు కారు. అందువలన వారు నిరంతరం కలహించుచు మానవ జీవిత కార్యమును పూర్తి చేయకనే నశించిపోవుచున్నారు. కనుక ప్రపంచంలో హరినామ సంకీర్తనోద్యమును విస్తారముగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతేని కలదు. అప్పుడు జనులు కొన్ని మార్లు ఒకరి పట్ల ఒకరు క్రోధమును విద్వేషమును చూపినను స్వతహా వారు కృష్ణభక్తి భావనాయుతులు అయినందున అట్టి వైరమును స్పర్ధను విద్వేషమును ఎక్కువ కష్టం లేకుండా సర్దుబాటు చేయవచ్చు. హరే కృష్ణ మాతాజీ. ఇందులో ముఖ్యంగా ఒకటి, మనము ఏ విధంగా క్షమించొచ్చు, ఎంత ఈజీగా క్షమించాలి అనేది ఒకటి చూసాము. ఇంకొకటి ముఖ్యంగా మామూలుగా ఈ కలియుగం యొక్క లోకంలో ఎక్కువగా ఎవరికైనా ఏ విధంగా మనస్తత్వం ఉంటుంది అంటే, అసలు తప్పు చేశాము అని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం తప్పు చేశామని ఒప్పుకుంటే సరే, నెక్స్ట్ టైం చెయ్యకుండా ఉండడానికి మనము ప్రయత్నించవచ్చు. ఈసారి మనం ఎన్నిసార్లు తప్పు చేసినా నాది తప్పు అనేది ఒప్పుకోకపోతే మనం తప్పుని ఎలా సరిదిద్దుకుంటాం చెప్పండి. కానీ ఇంద్రుడు తప్పు ఒప్పుకున్నాడు, ఒప్పుకొని తర్వాత సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎవరైతే తప్పు ఒప్పుకోవాలన్నా ఎదుటి వాళ్ళని క్షమించాలన్నా కానీ వాళ్ళది మృదు స్వభావమై ఉండాలి. మృదు స్వభావం ఎవరికి ఉంటుందండి? భక్తులకి మృదు స్వభావం ఉంటుంది. భక్తులు అంటే వైష్ణవులు. వైష్ణవులకి ఎంతో దయాగుణం కలిగి ఉంటారన్నమాట. భక్తుల యొక్క లక్షణాలు చెప్పుకున్నాం కదా నిన్న, అందులో దయాగుణము, క్షమించే గుణం వాళ్ళకి ఉంటుంది. అందుకని ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ క్షమించగలుగుతారు వాళ్ళు. ఎంత చిన్న తప్పు చేసినా కానీ వైష్ణవులు క్షమాపణ కూడా అడుగుతారు. ఆ విధంగా క్షమించే మనస్తత్వం ఎవరికైనా ఉంటే, ఎవరైనా తప్పుకి క్షమాపణ అడిగితే అసలు ఇంక ఈ లోకంలో సమస్యలనే ఉండవు. ఆ విధంగా ఉండాలి అంటే అందరూ కూడా కృష్ణ భక్తులై ఉండాలి. కృష్ణ భక్తులు కావాలి అంటే మనం అందరికీ కూడా హరే కృష్ణ మహామంత్ర జపం యొక్క విశిష్టత తెలిపి హరినామ సంకీర్తన యజ్ఞాన్ని మనము ప్రపంచమంతా వ్యాప్తం చేస్తే మొత్తం ప్రపంచంలోని జనులందరూ కూడా ప్రశాంతంగా ఉంటారని మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకం మాతాజీ. భగవానద విశ్వాత్మా పృదునో ప్రహృతార్హణ సముజ్జిహానాయ భక్త్యా గృహీతాచరణాంబుజః అనుపమ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అంతట పృథు మహారాజు తన ఎడ అమిత కరుణామయుడు నటి దేవదేవుని పాద పద్మములను అర్చించెను. భగవానుని పాద పద్మములను అర్చించునప్పుడు అతని భక్తి పారవశము క్రమముగా వృద్ధి చెందెను. భాష్యము. భక్తుల దేహమున నానా ప్రకారములగు పారవశ లక్షణములు గోచరించినప్పుడు అతని భక్తి పూర్ణత్వము చెందినదని గ్రహించవలెను. రోదించుట, నవ్వుట, చెమటలు పోయుట, మూర్ఛను నొందుట, పిచ్చివాణి వలె అరచుట వంటి రూపములలో దివ్య పారవర్షము ప్రదర్శిత మగుచుండును. భక్తుని దేహములో కొన్ని మార్లు ఈ లక్షణములన్నయూ గోచరించును.
అవి అస్త సాత్విక వికారములు అంటే ఎనిమిది రకములుగా దివ్య పారవశ భావనలు అనబడను. వాని నిన్నడను అనుకరించరాదు. కాని భక్తుడు నిజముగా పూర్ణత్వమును వడసినప్పుడు అటువంటి లక్షణములు దేహమునందు గోచరించును. భగవానుడు భక్తి భక్త వత్సలుడు అనగా విశుద్ధ భక్తుని ఎడ మొగ్గు చూపి ఉండడివాడు. కనుకనే భగవానుడు మరియు అతని భక్తుని నడుమ పారవశ్య భావ వినిమయము ఈ భౌతిక జగత్తు కార్యముల వంటిది కాదు. హరే కృష్ణ మాతాజీ. అక్కడ మనకి బుద్ధ మహారాజు తన ఎడ అమిత ఆసక్తి అమిత కరుణామయుడైనట్టి దేవదేవుడి పాదపద్మములను అర్చించను. భగవాని పాదపద్మములను అర్చించినప్పుడు అతని భక్తి పారవశ్యము క్రమంగా వృద్ధి చెందెను. మనము ఆయన బుద్ధ మహారాజు ఎంతో గొప్ప భక్తుడు. భగవంతుణ్ణి చూసినప్పుడు ఆయన యొక్క కరుణ ఈయన మీద అది బుద్ధ మహారాజు మీద భగవంతుడి యొక్క కరుణని చూసినప్పుడు ఆయనలో భక్తి పారవశ్యం చెందాడు అనమాట. ఇప్పుడు మనము భక్తి పారవశ్య లక్షణాలు ఎలా ఉంటాయి అని చైతన్య చరితామృతం చదివితే మనకు చాలా బాగా అర్థమవుతుందండి. చైతన్య మహాప్రభువు ఎంతో గొప్ప కృష్ణ భక్తుడు. స్వయంగా భగవంతుడే చైతన్య మహాప్రభువులాగా వచ్చారు. శ్రీకృష్ణ భగవానుడే. ఆయన ఎప్పుడు కూడా జగన్నాథుడి పూరిలో జగన్నాథుడి దర్శనం చేసుకుంటే ఎప్పుడు కూడా రోధిస్తూనే ఉండేవాడు అనమాట. ఆ రోధిస్తూ ఆయన చూసి దర్శనం చేసుకుని అక్కడే మందిరంలో పడిపోయేవాడు. మొదటిసారి చైతన్య మహాప్రభు వచ్చి ఓ జగన్నాథుడి దర్శనం చేసుకుని అలా పడిపోతే అసలు ఆయన మనిషి ఉన్నాడా లేదా అనిపించింది అనమాట భక్తులకి. ఆయన చూసి పరీక్షించి బానే ఉన్నాడు మనిషి అని, కానీ ఆయన స్పృహలో లేడని అక్కడున్న భక్తులందరూ కూడా తీసుకెళ్లి ఒక భక్తుడి ఇంట్లో ఉంచుతారనమాట. అసలు ఏ విధమైన శరీరంలో ఏ విధమైన చలనము ఉండదు చైతన్య మహాప్రభుకి. ఆ విధంగా భక్తి పారవశ్యం అనేది జగన్నాథుని చూసినప్పుడల్లా కలిగేది. అదే భక్తి పారవశ్యంలో పూరి జగన్నాథ్లో రథయాత్ర జరుగుతుంది కదండి, ఆ రథయాత్రలో చైతన్య మహాప్రభువు కొన్ని గ్రూపులుగా విడిపోయారనమాట భక్తులు. అన్ని గ్రూపులలో కూడా అన్ని భక్త సమూహాలలో కూడా అందరినీ రథయాత్రలో జరుగుతుంటే వాళ్ళందరూ కీర్తన చేస్తూ రథయాత్రలో పాల్గొంటూ ఉంటే చైతన్య మహాప్రభువు ప్రతి ఒక్క భక్త సమూహంలో కూడా వాళ్ళందరితో ఉన్నారనమాట. వాళ్ళందరూ అనుకున్నారు మాతోనే ఉన్నారు అని. కానీ తర్వాత వాళ్ళందరికీ తెలిసిందనమాట ఎవరితో ఎవరిని అడిగినా మా దగ్గరే ఉన్నారు అని చెప్తున్నారనమాట. ఆయన అన్ని రూపాలలో మారి జగన్నాథయ్య రథయాత్ర జరిగినప్పుడల్లా భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొంటూ ఎంతో బాగా కీర్తన చేస్తూ నృత్యం చేసేవాడు అనమాట. ఆయన చేసే నృత్యాన్ని చూస్తే ఆయనకి ఏమవుతుందో అని భయపడేవాళ్ళంట భక్తులు, అంత గొప్పగా నృత్యం చేసేవాళ్ళు. అయితే వాళ్లకు ఉండే ఆ భావన అప్పుడు ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళని ఎవరిని పట్టించుకోరు, అసలు వాళ్ళు ఉన్నారు అనే భావన కూడా కలగదనమాట. వాళ్ళు ఎంతో గట్టిగా రోధిస్తారు, వాళ్లలో వాళ్లే ఆనందిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ వీటిని అష్ట సాత్విక వికారాలు అంటారు, ఎనిమిది వికారాలు. అయితే ఇవి అనేది గొప్ప భక్తులకి వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళంతటా వాళ్ళకి అలా వస్తుంది తప్పించి ఎవరు కూడా వాటిని అనుకరించడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది అనుకరిస్తే వచ్చేది కాదండి. అనుకరిస్తే ఏమవుతుంది అంటే పిచ్చివాళ్ళం అయిపోతాం అనమాట. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. గొప్ప భక్తులకి ఆ విధమైన పరిస్థితి ఉంటుందన్నమాట. ఇప్పుడు బుద్ధ మహారాజు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు చైతన్య మహాప్రభు లాగా. ఓకే, నెక్స్ట్ శ్లోకం అండి, 20వ శ్లోకం. ప్రస్థానాభిముఖోప్యేన అనుగ్రహ విలంబితః పశ్యన్ పద్మపలాశాక్షో నా ప్రశస్తే సుకృతస్తుతాం. భగవానుడు వెడలుటకు ఉద్యుక్తుడయ్యను. బుద్ధ మహారాజు స్వభావమునెడ అమిత అనురాగము కలవాడై వెడల లేకపోయాను. ఆ రాజు
నైజమును తన పద్మ పలాశ లోచనముల చోగాంచుచు భక్త శ్రేయోభిలాషి ఆలస్యము చేయసాగెను. అందరినీ దర్శనం ఇచ్చాడు, అందరితో మాట్లాడాడు. ఇంకా భగవంతుడు కావాలంటే అప్పుడు ఇంకా వెళ్ళిపోవచ్చు, కానీ ఆయనకి వెళ్ళడానికి మనసు ఒప్పట్లేదు అనమాట. ఎందుకంటే బృధ మహారాజుని చూశాడు, ఆయన ఎంత గొప్ప భక్తుడో ఆయనకి అర్థమైంది. ఆయన ఆయన చూపించే ఆ భక్తి పారవశ్యం అనేది భగవంతుణ్ణే కట్టి పడేసింది అనమాట. అందుకని ఆయనకి వెళ్ళాలనిపించినా గానీ వెళ్ళలేకపోతున్నాడు. అందుకని ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మనం ఎవరైనా భక్తుల్ని కలవడానికి వెళ్ళామనుకోండి, మనం బాగా దగ్గరి వాళ్ళని, ఇప్పుడు ఎంత దగ్గరి వాళ్ళు ఎంత దూరం వాళ్ళు అని కాకుండా ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారనుకోండి మన మీద మనని, మనకి ఎంత అర్జెంట్ పని ఉన్నా మనం వెళ్ళాలి అంటే సరే ఇంకొక 5 నిమిషాలుండి వెళ్దాం, ఇంకొక 10 నిమిషాలుండి వెళ్దాం అనిపిస్తుంది. కానీ మనకి ఎంత దగ్గరి వాళ్ళు కావాల్సిన వాళ్ళైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదనుకోండి మనకి ఎంత సమయం ఉన్నా ఇంకా చాలు వెళ్దామని అనిపిస్తుంది అనమాట. కానీ భగవంతుణ్ణి ఎంత బాగా ఆయన భక్తి పారవశ్యం చెంది ఆహ్వానిస్తున్నాడంటే బృధ మహారాజు భగవంతుడికి అక్కడి నుంచి వెళ్ళడానికి మనసు ఒప్పట్లేదు అనమాట. నేలరాణి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జై శ్రీల ప్రభుపాదకి జై. ఇచ్చట సుహృచ్చతాం అను పదము ప్రధానమైనది. దేవదేవుడు సదా తన భక్తుని వైపునకే మృగ్గి ఉండి అతని శ్రేయస్సును గూర్చియే తలచుచుండును. ఇది పక్షపాతం కానే కాదు. భగవద్గీతలో తెలిపినట్లు సమూహం సర్వభూతేషు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరకు సముడే అయినను తన సేవలో విశేషముగా నియుక్తుడైన వానియడ అతడు అమితముగా మృగ్గు చూపియుండును. భక్తుడు ఎల్లవేళలా తన హృదయములో నిలిచియుండుననియో తాను కూడా భక్తుని హృదయములో ఎల్లప్పుడూ నిలిచియుండుననియో ఆ దేవదేవుడు మరొక చోట తెలిపెను. విశుద్ధ భక్తుని ఎడ దేవదేవుడు విశేషముగా మృగ్గుచూపుట అసహజము గాని పక్షపాతము గాని కాదు. ఉదాహరణకు ఒక తండ్రి పలువురు సంతానమును కలిగినను తన వైపు అధికముగా మృగ్గుయుండి పిల్లవాణి ఎడ విశేషానురాగమును కలిగి ఉండును. ఈ విషయమే భగవద్గీత 10.10 యందు ఇట్లు వివరింపబడినది. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే. అంటే ప్రేమానురాగములతో భగవత్ సేవలో నెలకొనేడి వారు ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపమున ఉన్నట్టి దేవదేవునితో ప్రత్యక్షముగా సంబంధమును కలిగినట్టి వారే. అనగా భగవానుడు భక్తునికి దూరముగా లేడు, అతడు సర్వదా ఎల్లరి హృదయములలోనూ ఉన్నాడు. కాని కేవలము భక్తుడే భగవంతుని సన్నిధిని గుర్తించగలడు. ఆ విధముగా అతడు ప్రత్యక్షముగా భగవానునితో సంబంధమును కలిగి ఉండి ప్రతి క్షణము ఆ దేవదేవుని నుండి ఉపదేశమును బడైచుండును. కనుక భక్తుడు తప్పు చేసే అవకాశమే లేదు. అలాగునని అది విశుద్ధ భక్తుల ఎడ భగవానుడు పక్షపాతము చూపుటయు కాదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్పారండి, సుకృత్సతాం అంటే శ్రేయోభిలాషి, భక్తుల యొక్క శ్రేయోభిలాషి భగవంతుడు. ఎప్పుడైనా కాని మనము ఒక తండ్రికి లేకపోతే ఒక తల్లికి ఎంత మంది సంతానం ఉన్నా, ఎంతమంది సంతానం ఉన్నా కానీ తల్లిదండ్రులకి, ఎవరైతే ఆ తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండి కొంచెం చెప్పిన మాట వింటారు, వాళ్ళకి ఆ దగ్గరగా ఉన్న వాళ్ళంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా ప్రేమించినా ఆ తండ్రికైనా తల్లికైనా కానీ ఆ బిడ్డ మీద కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అయినంత మాత్రాన అదేమి పక్షపాతము అని చెప్పడానికి లేదు అంటున్నారన్నమాట. భగవంతుడికి అందరూ పిల్లలతోనే సమానం, అయినా సరే ఆ శుద్ధ భక్తుల విషయంలో కొంచెం మొగ్గు చూపిస్తారన్నమాట భగవంతుడు. ఇక్కడ అదే చేస్తున్నారు విష్ణు భగవానుడు బృధ మహారాజు విషయంలో. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి ఉక్తి యోగం తం
తేన మాము పయాంతితే అంటే ఎల్లరి హృదయములలో భగవంతుడు ఉన్నాడు, అందరి హృదయంలో ఉన్నాడు, అందరికీ మనం చేసే మంచికి చెడుకి లోపల నుంచి ప్రతిస్పందిస్తూ చెబుతూనే ఉన్నాడు అన్నమాట, హెచ్చరిస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కళ్ళకి కూడా. అయినా సరే కొంతమంది మాత్రమే భగవంతుడు మనలో నుంచి మనకి ఇచ్చే ఆదేశాలని స్వీకరిస్తారు, కొంతమంది మాత్రమే, కొంతమంది అసలు స్వీకరించరు అన్నమాట. అది ఆ భగవంతుడు అందరిలోనే ఉన్న కొంతమంది ఎందుకు స్వీకరిస్తారు అంటే, ఎవరికైతే భక్తులో వాళ్ళకి భగవంతుడు మనసులోంచి వచ్చే మనసులోంచి ఇచ్చే ఆదేశాలని ఆ వాళ్ళకి అర్థం అవుతాయి, వాళ్ళు వాటిని స్వీకరిస్తారు. ఎవరైతే భక్తులు కారో వాళ్ళు వాళ్ళ లోపల అంతరాత్మ అంటే భగవంతుడు చెప్పే విషయాలని వాళ్ళు పట్టించుకోరు అన్నమాట. ఎవరికైతే పట్టించుకుంటారో ఎవరైతే మాట వింటారో వాళ్ళకి తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ చూపించి ఎక్కువగా ఆదేశాలు ఇస్తారు, ఎలా ఉండాలో చెప్తారు. పట్టించుకొని వాళ్ళకి ఏం చెప్తారండి, కొన్ని రోజులు చెప్తాము తర్వాత వదిలేస్తాం, పిల్లలైనా అంతే. అదే విధంగా భగవంతుడు కూడా భక్తులని ఆ ఎక్కువగా వాళ్ళకి ప్రతిస్పందిస్తాడు, వాళ్లకు ఆదేశాలు ఇస్తాడు. అంత మాత్రాన అదేమీ పక్షపాతం కాదు, భక్తుల మీద ఉన్న ఆయనకు అది ప్రేమ మాత్రమే అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 21 శ్లోకం. ఆది రాజో రచితాంజలి హరిం త్రిలోకితుం నాశక దశులోచనః నోవాచ స బాష్ప విక్లవో హృదోపగుహ్య ముమదాదవస్థితః ఆదిరాజగు పృథువు కనులలో హరే కృష్ణ మాతాజీ మ్యూట్ లో ఉండండి. ఆదిరాజగు పృథువు కళ్ళలో నీరు నిండి గొంతు తొట్టుపాటుతో ఊరుకుపోగా భగవాన్ని స్పష్టముగా చూడగలుగుట గాని ఆ దేవదేవునితో ఏదేని పలకగలుగుట గాని చేయలేకపోయాను. అతడు కేవలం భగవాన్ని హృదయంలో ఆలింగనము చేసుకుని ముకులిత హస్తుడై నిలిచి ఉండెను. అయినా పరిస్థితి ఎలా ఉంది అంటే, పుద మహారాజుది మొత్తం కళ్ళంతా నీరు నిండిపోయి గొంతు గద్గదమైపోయింది అన్నమాట. అంటే మాటలు రావట్లేదు. మనం ఏదైనా అత్యంత బాధ కలిగించిన, అత్యంత సంతోషం కలిగించిన, మనము ఎప్పుడు ఊహి అది మనము మా సామాన్యంగా ఇది వర్ణించేది కాదు. మనము భౌతికమైన విషయాల్లోనే మనకు తెలుసు చాలా గొప్ప విషయము, ఆ ఎక్కువగా బాధపట్టే విషయము అని. అంతేకాని భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమైతే అది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇలాంటి గొప్పవాళ్ళు మనము శాస్త్రాలలో తెలుసుకోవడమే కానీ మనకు ఎదురుగా మనకి ఎవరు చెప్పరు. ఒకవేళ ఎవరైనా అంత గొప్ప భక్తులు ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఆ అనుభవాన్ని అందరితోని పంచుకోరన్నమాట. ఇవి శాస్త్రాలు చదివితేనే తెలుస్తుంది భగవంతుడు ప్రత్యక్షమైతే మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఒకవేళ ఎలా ఉండొచ్చు అని. చాలా మంది అనుకుంటారు భగవంతుడు ప్రత్యక్షమైతే భౌతికంగా ఆలోచించే వాళ్ళు, ఆ నాకు ఈ లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ అంతా నేను అడిగేయాలి, నా కోరికల చిట్ట, ఇంకప్పుడు ఏది అడగాల్సిన అవసరం ఉండదు, ఆ ఇంకా నాకు ఏ ఇబ్బంది ఉండదు అని. కానీ నిజంగా భగవంతుడు ఎవరికైనా దర్శనం ఇస్తే ఆ కోరికల లిస్ట్ అనేది మనకు గుర్తురాదండి. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, అలా చూస్తూ ఉండిపోతాం అన్నమాట. అలాంటి పరిస్థితే ఇప్పుడు పృథ మహారాజుకి ఉంది. శ్రీదేవి అడప మాతాజీ చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. భాష్యం: బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణ భగవానుడు ఆదిపురుషుడని సంబోధింపబడినట్లు శ్రీ భగవానుని శక్తావేశ అవతారమైన ప్రథమహారాజు ఈ శ్లోకములో ఆదిరాజుని పేర్కొనబడెను. అతడు గొప్ప భక్తుడేగాక తన రాజ్యములోని అవాంఛిత శక్తులనన్నింటినీ జయించిన గొప్ప వీరుడును
అయి ఉండెను. యుద్ధమున ఇంద్రునితో సమానముగా అతడు శక్తిమంతుడై ఉండెను. ప్రజలను పుణ్య కార్యక్రమములలోను భగవద్భక్తిలోను నెలకొల్పి వారికి అతడు రక్షణమును కల్పించెను. ఆప్తుల నుండి రక్షణను కల్పించినప్పుడు అతడు ప్రజల నుండి ఒక పైసా కూడా పన్ను వసూలు చేయలేదు. భగవద్భావ నారహితముగానైనా తత్ఫలితముగా పాప జీవులనగుట జీవితములలో గొప్ప ఆపత్తు వంటిది. ప్రజలు అవివాహిక సంబంధము, మత్తు పదార్థాల స్వీకారము, మాంసాహారము, జూదములలో మునిగి పాపజీవుల నగుటను దేశాధినేత లేదా రాజు అనుమతించినచో వారి నుండి పన్నులను తీసుకొనిన కారణమున ఆ పాప ఫలములను రాజు అనుభవింపవలసి వచ్చును. ఇవన్నీయును శాసన నియమములు. పృథుమహారాజు పాలకునికి గల నియమములన్నింటినీ అనుసరించినందున ఇచ్చట ఆదిరాజని పేర్కొనబడినాడు. పృథుమహారాజు వంటి బాధ్యత చదవండి మాతాజీ, 2 లైన్స్ ఏమి చదవండి. పృథుమహారాజు వంటి బాధ్యతాయుతుడగు రాజు కూడా ఉత్తమ శ్రేణి విశుద్ధ భక్తుడు కాగలడు. ఏ విధముగా అతడు భక్తియుక్త సేవలో బాహ్యమున అంతరమున పారవస్యము నందును అతని నడవడికిను బట్టి మనము స్పష్టంగా చూడవచ్చును. ఇక్కడ పృథమహారాజుని ఆదిరాజు అని సంబోధిస్తున్నారన్నమాట. బ్రహ్మ సంహితలో కృష్ణ భగవాన్ని ఆది పురుషుడు అని సంబోధించారు, ఇక్కడ ఏనని ఆదిరాజు అంటున్నారన్నమాట. ఆదిరాజు అంటే మొదటి రాజు అని అర్థం. మొదటి రాజు ఎందుకండి, అంతకుముందు ఎవరు రాజులు లేరా, ఆయనే మొదటి రాజా అంటే. అంతకుముందు కూడా రాజులు ఉన్నారు, కానీ ఒక రాజు ఎలా ఉండాలి అనడానికి ఉదాహరణగా ఉన్నారన్నమాట పృథమహారాజు. ఆయన యొక్క పరిపాలన ఎలా ఉంది అంటే, ఆయన ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ కల్పించడానికైనా, వాళ్లకు కావాల్సింది ఏది సమకూర్చడానికైనా ఒక్క పైసా పన్ను కూడా తీసుకోలేదన్నమాట. పృథమహారాజు యొక్క జననము వాళ్ళ తండ్రి గారైన వేణ మహారాజు ఆయన అభక్తుడు కాబట్టి ఆయనని బ్రాహ్మణులు సంహరిస్తారు. అప్పుడు ఆయన భుజాలని మదించడం వలన పృథమహారాజు అనే పృథమహారాజు అవతరిస్తారన్నమాట. అంటే ఒక సరి అయిన రాజు లేని సమయంలో ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో పృథమహారాజు అవతారం తీసుకున్నారు, వచ్చారన్నమాట. అంటే అప్పుడు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్లకు కలిగిన అన్ని ఇబ్బందుల్ని కూడా తీసేసి ఒక గొప్ప రాజుగా పరిపాలన చేశారు. అంటే ఒక రాజు ఎలా ఉండాలి, పరిపాలన ఎలా చేయాలి అనడానికి ఉదాహరణగా ఉన్నారన్నమాట. ఆ దానికి మనకి ఇప్పుడు పోలిక చెప్తున్నారు. ఎవరైతే వాళ్ళ రాజ్యంలో వాళ్ళ రాష్ట్రం కానీ దేశం కానీ అక్కడ ఆ మత్తు పదార్థాల స్వీకారానికి, మాంస భక్షణానికి, జూదానికి, వ్యభిచారానికి ఎవరైనా సరే వాళ్ళు ఏమంటారండి, చట్టాలు చేసి దానికి అనుమతి ఇస్తారో, ఆ రాజ్యంలో కనుక ఎవరైనా ఈ 4 విషయాలు చేయడానికి అనుమతి ఉంటుందో, ఒకవేళ చేసినా కానీ వాళ్ళని శిక్షించరో, ఆ ప్రజల నుంచి కనుక రాజు పన్ను వసూలు చేసి ఆ పన్ను తీసుకుంటే ఆ రాజుకి వాళ్ళందరి పాపంలో భాగం వస్తుంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది అసలు మనం అనుకుంటాము. ఏ విధంగా అనుకుంటామంటే, ఒక రాజు సరిగ్గా పరిపాలన చెయ్యకపోతేనే ఆ రాజుకి శిక్ష పడుతుందేమో అనుకుంటాం. కానీ ఇది చూస్తే అసలు ఇప్పుడు ఉన్న దేశాధినేతలకు అందరికీ శిక్ష పడవలసిందే, అసలు ఇప్పుడు చేసేది సరి అయిన పరిపాలన కానే కాదు అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆ మత్తు పదార్థంతోనే మన రాష్ట్రము అనేది నడుస్తుంది అన్నమాట. మత్తు పదార్థాలు ప్రజలు స్వీకరించకపోతే అప్పటికప్పుడే మన రాష్ట్రము యొక్క ఆర్థిక బలం అనేది
ఆ కుప్పకూలిపోతుంది అన్నమాట. అలా ఉంది మన పరిస్థితి. కానీ ఒక పరిపాలన అనేది అలా కాదు, ప్రథమ మహారాజులాగా పరిపాలన ఉండాలి అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. ప్రభుత్వము మద్య నిషేధమును తొలగింపనున్నట్లు ఈ రోజు బొంబాయి వార్తా పత్రికలలో నేను చూచుట జరిగినది. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమము నాటి నుండి కూడా బొంబాయిలో మద్య నిషేధము అమలులో ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ప్రజలెంత తెలివి మీరిరనగా అక్రమముగా వారు సారాయి బట్టీలలో మద్యమును తయారు చేయుచున్నారు. దుకాణములలో బాహ్యటముగా అమ్మకములు కాకున్నను మద్యము ప్రజా మరుగుదొడ్లలో ఇతర ప్రదేశములలో అమ్మబడుచున్నవి. మద్యము యొక్క ఈ అక్రమ రవాణాను పంపిణీని అరికట్టజాలక ప్రభుత్వము తక్కువ ధరలలో మద్యమును తయారు చేయుటకు నిర్ణయించినది. దాని వలన ప్రజలు మద్యమును మరుగుదొడ్లలో కొనుగోలు చేయుటకు బదులు నేరుగా ప్రభుత్వము నుండియే పొందగలరు. అనగా పాపజీవనము నుండి ప్రజల హృదయమును మళ్లించుటలో ప్రభుత్వము విఫలమైనది. కనుకనే కోశాగారమును నింపుటకు అవసరమైన పన్నులను కోల్పోవుటకు బదులు వారు మద్యమును తయారు చేసి దాని కొరకే తపించుచున్న ప్రజలకు అందజేయుటకే నిశ్చయించుకొనిరి. మనము మామూలుగా చూస్తే ఆ మద్యము మత్తు పదార్థాలని ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి అన్నమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారు భాష్యం రాసినప్పటికే ఆ ఈ భాష్యం రాసింది ప్రభుపాదుల వారు 65 నుంచి 70 మధ్యలో రాసి ఉంటారండి. ఆ సమయంలోనే మద్యం యొక్క విషయంలో ప్రభుత్వము మద్యపాన నిషేధం చేసినా కానీ ప్రజలు ఆ తప్పుదోవగా ఎవరో ఒకళ్ళు మద్యం తయారు చేయడం, వాటిని ఎక్కడో దగ్గర నుంచి విక్రయించడం. అయితే ఇది చూసి ప్రభుత్వం ఏం చేసిందంటే, సరే మనమే చేసి అందిద్దాము, ఎట్లాగూ వాళ్ళైతే ఆపడం లేదు తీసుకోవడము అని ప్రభుత్వమే తయారు చేసి మద్యాన్ని అమ్మడం స్టార్ట్ చేసిందనమాట. అంటే ప్రజలని మార్చాలని ప్రభుత్వం అనుకున్నా కానీ మార్చలేకపోయింది. అంటే ఎక్కడో ఏదో దోషం జరుగుతుంది, అదేంటిదో తెలుసుకొని సరిదిద్దలేకపోయిందనమాట ప్రభుత్వం. ఆ దోషం ఎక్కడ జరుగుతుంది అంటే ప్రజల యొక్క మద్యం దొరకకుండా చేయడం కాదండి. ఇప్పుడు మనము ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే అది దొరకకుండా చేసినంత మాత్రాన ఆ తప్పు చేయకూడదు ఆపరు, ఇంకే ఇంకొక మార్గంలో అదేదైనా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని అసలు అది కావాలి అనే ఆలోచననే వాళ్ళ మనసులోంచి తీసేయాలి, అప్పుడు తప్పు ఆటోమేటిక్ గా చెయ్యకుండా ఉంటారు. మరి ఆ ఆలోచననే రాకుండా వాళ్ళ మనసులోంచి ఎలా తీయగలం అంటే, అప్పుడు మనం చేయాల్సింది వాళ్ళ మనసుని మార్చాలి. మనసుని మార్చడం, ఎవరి మనసునైనా మార్చడం మామూలుగా మానవులకు అది సాధ్యమయ్యేది కాదనమాట. ఎప్పుడైనా కానీ మనకి ఏమైనా తక్కువ ఆలోచనలు ఉన్నాయనుకోండి, అంటే మనకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఆ వాళ్ళు మనము చాక్లెట్ తింటున్నారు అనుకోండి, మనము చాక్లెట్ వద్దమ్మా జలుబు చేస్తుంది అంటే ఆ చాక్లెట్ ఇవ్వు అంటే ఇచ్చేయరు. మనకు అంతకంటే ఎక్కువ ఇష్టమైంది ఇంకేదన్నా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఏదన్నా చేతిలో చిన్న చిన్న పిల్లలు పొరపాటున ఏదైనా చాకు పట్టుకున్నారనుకోండి అది వాళ్ళకి హాని కలిగిస్తుంది. అని ఏం చేస్తుంది తల్లి, పోయి ఆ చాకు ఇవ్వాలి అంటే వాళ్ళకి ఏదైనా ఒక కొత్త బొమ్మ తీసుకుపోయి చూపిస్తే అది వదిలేసి ఆ కొత్తది పట్టుకుంటారనమాట. అంటే పిల్లల లాంటి మనస్తత్వమే మనది కూడా. మనకి ఏదైనా వద్దు వదిలేయాలి, అది చెడ్డ విషయము అంటే మనం అంతకంటే ఉన్నతమైన ఆలోచన కానీ ఉన్నతమైనది కానీ ఇస్తే ఆ తక్కువ అన్ని వదిలేస్తామన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మద్యము, మత్తుపానము, ఆ మళ్ళీ జూదము, వీటి ప్లేస్ లో ఆ ప్రజలకి ఉన్నతమైంది ఇవ్వాలి. ఎవరైతే భగవంతుడి భక్తులు అవుతారో వాళ్ళకి ఇలాంటి అల్పమైన విషయాల గురించి అసలు ఆలోచనే ఉండదు. అల్పమైన విషయాల గురించి ఆలోచన ఉండదు, ఆ వాటి గురించి చర్చించరు, వాటి గురించి అనవసరంగా మర్చిపోతారు అన్నమాట. అలా చెయ్యాలి అంటే భక్తుల్ని చెయ్యాలి. భక్తుల్ని చేస్తే వాళ్ళు అది భక్తుల యొక్క సాంగత్యంలో ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారు. అప్పుడు అనవసరమైన విషయాలకి వైపు వాళ్ళ మనసు వెళ్ళదనమాట.
ఆ విధంగా చెయ్యలేకపోయింది ప్రభుత్వము అని చెప్తున్నారు ఇక్కడ. చదవండి మాతాజీ. ఇటువంటి ప్రభుత్వము పాపమయ జీవనము యొక్క ఫలములైనట్టి యుద్ధము, అంటు రోగము, కరువు, భూకంపము, ఇతర ప్రకృతి బీభత్సములను నివారింపజాలదు. భగవన్ నియమములను పాటించుటలో ఏవేని అవకతవకలు జరిగినంతనే అదే భగవద్గీతలో ధర్మస్య జ్ఞాని ప్రకృతి లేదా భగవన్ నియమ ముల్లంఘనమును అకస్మాత్తుగా యుద్ధములను సంభవించుట అనడి రూపమును గొప్ప శిక్షను విధించుట ప్రకృతి నియమము. ఈ మధ్యనే మనము భారత పాకిస్తాన్ దేశముల నడుమ యుద్ధమును జరుగుటను గాంచి ఉన్నాము. కేవలము 14 రోజులలో అపారమగు ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరిగిపోయినది. ప్రపంచమంతటను కల్లోల పరిస్థితులు ఏర్పడినవి. ఇవన్నీయును పాపజీవన ఫలములే ఉన్నవి. మా హరినామ సంకీర్తనోద్యమము, కృష్ణ చైతన్యోద్యమము ప్రజలను పవిత్రులను పూర్ణులను చేయుటకే ఉద్దేశింపబడినది. భాగవతమునందు వర్ణింపబడినట్లు కృష్ణ భక్తి భావనచే మనము పాక్షికముగా పవిత్రులమైనప్పటికీ నష్టప్రాయేష్ భద్రేషు కామము లోభము భవరోగము శమించగలవు. శ్రీమద్ భాగవతము లేదా కృష్ణ భక్తి భావన యొక్క పవిత్ర సందేశమును సర్వత్ర ప్రచారము చేయుట ద్వారానే ఇది సాధ్యపడగలదు. పెద్ద పెద్ద వ్యాపార పారిశ్రామిక సంస్థలు దేశ రక్షణ నిధికి వేలాది రూపాయలను విరాళముగా నిచ్చినవి. ఆ ధనమంతయు తుపాకీ మందు రూపములలో కాల్చివేయబడినది. కాని హరినామ సంకీర్తనోద్యమ ప్రచారమునకై విరాళమును నడిగినచో దురదృష్టవశాత్తుగా వారు సమ్మతింపకున్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రపంచమున కృష్ణ భక్తి భావన రాహిత్యమునకు ఫలములైనట్టి ఉత్పాతములు, యుద్ధము వంటివి తరచుగా కలుగుచుండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మామూలుగా ప్రభుత్వము ఇలాంటివి, ఈ 4 ముఖ్యంగా నిషేధాలైన ఈ 4 కనుక మనము ప్రభుత్వం కనుక నిషేధించకపోతే ప్రజలలో ఎక్కువగా స్వార్థ పరులైపోతారనమాట. అనవసరంగా ఎప్పుడు మత్తులో ఉండేవాడికి వాడి సంగతే వాడికి తెలియదు, ఇంకా వేరే విషయాల గురించి ఏం ఆలోచిస్తారండి. ఈ 4 ఏ ఒక్కటి ఆచరించినా కానీ ఎవరైనా సరే ఆ ప్రజలు స్వార్థ పరులైపోతారు. ఇంకా వాళ్ళకి వేరే వాళ్ళ గురించి పట్టదనమాట. ఆ స్వార్థ పరులు అందరూ కూడా దేశంలో అలాంటి స్వార్థపరులు ఎక్కువగా అయినప్పుడు ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించదు. అనవసరంగా ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మన ఈ కుటుంబంలోనే నువ్వు ఎంతో స్వార్థపరుడి అయితేనే అనవసరంగా డబ్బుని ఖర్చు చేసి మత్తు పదార్థాల కోసం ఉపయోగిస్తావు. మరి నీ కుటుంబం గురించే నువ్వు ఆలోచించకపోతే, 2 దేశాలు ఉన్నప్పుడు ఒక దేశము వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తున్నప్ప ఇంకొక దేశస్థుడి కోసం ఆలోచించదు. అలాంటప్పుడు 2 దేశాల మధ్యలో కూడా కలహాలు వస్తాయి. ఇంకా ప్రతి విషయంలోనూ కలహాలే, కుటుంబంలో కలహాలే, రాష్ట్రాల మధ్యలో, దేశాల మధ్యలో అన్ని కలహాలే. ఎక్కువగా కలహాలు ఎక్కువ అవుతే ఏమవుతుందండి, అనవసరంగా ఘర్షణలు పెరిగి కలహించుకోవడము, యుద్ధాలు చేయడం వలన ఎక్కువ ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. మన దేశంలో ఎక్కువ విపత్తులు, యుద్ధాలు జరిగినా, అంటువ్యాధులు ఎక్కువగా వచ్చినా ప్రజలు అందరూ కూడా నీతిమయంగా లేరు. వాళ్ళందరినీ కూడా సరిచేయడానికి భగవంతుడు నిర్ణయించుకొని నిర్దాక్షిణ్యంగా ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నా గాని మన కళ్ళ ముందే ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన తోటి వారు మన కళ్ళ ముందే చనిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. కోవిడ్ సమయంలో మనం చూసాం, మన ఇంటి కుటుంబ సభ్యులు, మన వాళ్ళు అనుకునే వాళ్ళే కళ్ళ ముందు చనిపోతుంటే ఏమీ చెయ్యలేకుండా చూస్తూ ఉండిపోయినాం. అది తెలుసుకున్నప్పుడు అప్పుడు కొన్ని రోజులు మాత్రమే జనాలకు అర్థమైంది మనం చేసే తప్పు ఏంటి అని. ఇప్పుడు మళ్ళీ
అందరూ మారిపోయారు. మళ్ళీ ఎవరి తరహాలో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అలాంటి పనులే చేస్తూ ఉన్నారన్నమాట. ఇలాంటి పరిస్థితుల నుంచి జనులని మార్పు తేవాలి అంటే, వాళ్ళ మనసు మార్చాలి అంటే వాళ్ళని కృష్ణ భక్తుల్ని చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. లేకపోతే ఏం చేసినా వాళ్ళలో మార్పు రాదు. అలాంటప్పుడు ఈ భౌతిక లోకంలో ఉన్నంత కాలము వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, మనకు మనశ్శాంతి ఉండదు, మన చుట్టూ ఉన్న వాళ్ళెవరికి కూడా మనశ్శాంతి ఉండదు అన్నమాట. అందుకే కలియుగము రాను రాను ఇంకా దిగజారిపోతూ ఉంటుంది. మనం మనకి వీలైనంత వరకు మన డబ్బుని మన శక్తిని కృష్ణ భక్తి ప్రచారానికి ఉపయోగించాలి. ఎందుకంటే ఎప్పుడు మనం అలా భక్తుల్ని చేస్తామో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా జీవిస్తూ ఎదుటి వాళ్ళకి సహాయపడతారన్నమాట. అది భౌతికంగా మనకు ఉండే లాభం. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో భక్తులు అవుతే అనవసరమైన కోరికలు, అనవసరమైన పోలికలు ఎక్కువగా ఎవరింట్లో అయినా ఎక్కువ గొడవలు ఎందుకు వస్తాయంటే, వాళ్ళకి ఏదో లేదు అనే భావంతో గొడవ రాదు. ఎవరినో చూసి వాళ్ళలాగా మాకు లేదే అని ఆ పోల్చుకునే భావన వల్లనే ఎక్కువ మందికి సమస్యలు వస్తాయన్నమాట. నువ్వు కృష్ణ భక్తుడివైతే అసలు ఊరికే మన గురించి మనం ఆలోచించుకోవడం అనేది తగ్గిపోతుంది. భగవంతుడి గురించి భక్తుల గురించి ఆలోచిస్తాం. అప్పుడు మన గురించి మనకు ఆలోచనే లేనప్పుడు మనకి అనవసరమైన కోరికలు ఉండవు. అప్పుడు ఇల్లంతా ఆటోమేటిక్ గా ప్రశాంతంగా అవుతుంది అన్నమాట. ఒకవేళ ఎవరి కుటుంబమైనా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మీరు భక్తులు కాండి, ఇంట్లో వాళ్ళని భక్తులుగా చేయండి. అప్పుడు మీకు ప్రశాంతత, సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ప్రశాంతత. ఇది చెయ్యాలి అంటే ఏ పని చేసినా ఎంతో కొంత ఖర్చు అనేది అవుతుంది. మనం ఇంట్లోంచి బయట కాలు పెడితే కొంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఈ క్లాస్ వింటున్నాం, మొబైల్ డేటా అవసరం, రీఛార్జ్ చేసుకోవాలి, ఖర్చు అవుతుంది కదండి. ఏ పని చేసినా ఎంతో కొంత ఖర్చు అవుతుంది. దానికి విరాళాలు కావాలి, దానికి గృహస్థులు విరాళాలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు విరాళాలు దేనికి ఇస్తున్నారు? అనవసరమైన విషయాలకి ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తున్నారు. అందుకని కృష్ణ భక్తి ప్రచారానికి మనం ఎక్కువగా డబ్బుని వెచ్చించాలి. అంటే ప్రచారం చెయ్యాలి అంటే మనం ఎక్కడికి పోయి ప్రచారం చేయగలమండి? మనకి అంత శక్తి లేదు. అలా అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పుడు రాసిన పుస్తకాలను చదివి మనం ఎలా జ్ఞానాన్ని పొందుతున్నామో అటువంటి జ్ఞానం ఉన్న పుస్తకాలని అందరికి అందించాలి. అందించాలి అంటే దానికి కొంత విరాళాలు అనేవి అవసరం అవుతాయి. నెక్స్ట్ శ్లోకం అండి, 22వ శ్లోకం. తృప్తృగోచర మహాపురుషం సదా స్పృశంతం క్షితిమం సవున్నతే. విన్యస్తహస్తాగ్ర మురంగ విద్విషః దేవదేవుని పాద పద్మములు దాదాపుగా వేల నేలకు ఆనియుండగా అతని హస్తాగ్రము పన్నగములను శత్రువగు గరుడుని ఉన్నతమగు భుజములపై ఉండెను. పృథమహారాజు కన్నీటిని తుడుచుకొనుచు ఆ భగవాన్ని చూడ యత్నించెను. కాని ఆ విధంగా చూచుటతో అతడు పూర్తిగా సంతుష్టుడు కానట్లు గోచరించెను. అంతట అతడు ఈ విధంగా ప్రార్థింపదొడగెను. సత్యవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. భగవానుడు దాదాపు నేలను తాకి ఉన్నట్లుగా నిలిచి ఉండననడి విషయము ఈ శ్లోకంలో విశేషమైనది. బ్రహ్మలోకము అంటే బ్రహ్మదేవుడు వసించ లోకము మొదలుకొని స్వర్గలోకము అనగా ఇంద్రలోకం వరకు గల ఉన్నత లోకములందరి వారు ఆధ్యాత్మిక జీవనమున ఎంత పురోగతి చెందిందరు అనగా ఈ లోకమును గాని ఇతర అధోలోకములను గాని చూచుటకు అరదించినప్పుడు వారు తమ భారరహిత స్థితిని కలిగి ఎందురు అనగా భూమిని స్పృశించకనే వారు నిలిచేందురు. విష్ణుదేవుడైన ఈ విశ్వం నందలి ఒకానొక లోకంలో వసించుచు
వసించను కనుక విశ్వ పరిధిలోనున్న ఒక దేవత అయినట్లుగా కొన్ని మార్లు వర్తించుచుండును. మొదట పృథు మహారాజునకు దర్శనమిచ్చినప్పుడు అతడు పృథ్వీని స్పృశించకుండెను, కానీ ఆ రాజు నైజంతో పూర్తిగా సంతుష్టుడైనంతనే వైకుంఠలోకమునకు చెందిన నారాయణు వలె వర్తించను. పృథు మహారాజుపై గల అనురాగంచే ఆ దేవదేవుడు నేలపై నిలిచినను, తన హస్తాగ్రమును గరుడుని అనగా వాహనము ఉన్నతముగా భుజముపై నిలిపెను. భూమిపై నిలుచుట అలవాటు లేని కారణమున అతడు పడిపోకుండా ఎండుటకై ఆసరా తీసుకుని నాడా అన్నట్లునెను. ఇవన్నీ పృథు మహారాజు పట్ల ఆ దేవదేవునికి గల అమితానురాగములకు చిహ్నములై ఉండెను. తన భాగ్యము నెరవగలిగినను పృథువు పారవశంచే దేవదేవుని పూర్తిగా చూడలేకపోయాను. అంతటా అతడు గద్గద కంఠముతో ఇట్లు ప్రార్థింపతోడిగాను. హరే కృష్ణ మాతాజీ, మామూలుగా ఉన్నత లోకవాసులు ఈ భౌతిక లోకంలోకి ఎప్పుడైనా వస్తే భగవంతుడు ఇక్కడ విష్ణు భగవాను గురించి చర్చిస్తున్నాము, కానీ ఉన్నత లోకవాసులు ఎవరైనా సరే ఈ భౌతికమైన లోకంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ భూమి అంటే మనకు పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు ఉన్నాయి, మొత్తం కలిపి 14 లోకాలు. భూమితో కలిపి పైన 7 కింద 7. ఈ 14 లోకాల్లో కూడా ఉన్నత లోకవాసులు కానీ ఆధ్యాత్మిక లోకవాసులు కానీ ఈ భూమి మీదకి వస్తే వాళ్ళ యొక్క పాదాలు భూమి మీద ఆనవన్నమాట, అంటే భారరహిత స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఉన్నత లోకవాసులు ఈ అధమ లోకంలో కాలు మోపరు, కొంచెం హైట్ లోనే ఉంటారన్నమాట. అయితే అలానే ఉంటారు ఎప్పుడు భగవంతుడు ఎవరికైనా దర్శనమిచ్చినా, కానీ పృథు మహారాజు మీద ఆయన యొక్క ప్రేమ ఎంతగా ఉంది అంటే ఆయన ఇంకా భూమి మీద కాలు మోపారన్నమాట. ఇప్పుడు మనము చాలా మంది ఏమనుకుంటారంటే భక్తుడు మాత్రమే భగవంతుడిని ప్రేమిస్తాడు, పూజిస్తాడు, ఆరాధిస్తాడు, భగవంతుడు స్వీకరిస్తాడు అంతే అనుకుంటారు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే భక్తుడు ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధిస్తాడో, ఇష్టపడతాడో, ప్రేమిస్తాడో, అదే విధంగా భగవంతుడు కూడా భక్తుల్ని ఇష్టపడతాడన్నమాట. ఆ విధంగా ఇష్టపడంది అర్జునుడి యొక్క రథసారథి అయ్యే అవసరము కృష్ణ భగవానుడికి లేదు. ఆయనకి సేవ చేస్తూ ఒక సేవకుళ్ళా ఉన్నారన్నమాట. అర్జునుడు రథం తిగి వెళ్ళిపోగానే ఆ రథం యొక్క అశ్వాలని మేపడానికి, నీళ్లు తాగించడానికి, వాటికి ఆహారం ఇవ్వడానికి కృష్ణ భగవాను తీసుకుని వెళ్ళేవాడు అనమాట. ఆ విధంగా రథసారథిగా ఉండాల్సిన అవసరము వాళ్ళు రాజసూయ యజ్ఞం చేసినప్పుడు ధర్మరాజు అక్కడ వచ్చిన రాజులందరికీ పాదసేవ చేయాల్సిన అవసరం, పాద ప్రక్షాళన చేయాల్సిన అవసరం కృష్ణ భగవానుడికి లేదు. ఎందుకు చేశారు అంటే ఆయనకి భక్తులంటే అంత ఇష్టం అన్నమాట. ద్రౌపదికి అంత అవమానం జరిగినా కానీ ఆమె ఎంతో బాధపడుతూ ఉన్నా, ఆమె ఆ సమయంలో కనుక అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న వాళ్ళందరి మీద కోపం పెంచుకున్నా, ఆ కోపంలో ఆమె ఒక్క మాట అన్నా కానీ అప్పుడే వాళ్ళందరికీ శిక్ష పడేది. కానీ ఎప్పుడైతే కృష్ణ భగవానుడు వాళ్ళందరినీ క్షమించు అని ఒక మాట చెప్పారో అప్పుడే ద్రౌపది వాళ్ళందరినీ కూడా ఏమి అనదన్నమాట. సమయం వచ్చినప్పుడు కృష్ణుడే చూసుకుంటారని వేచి ఉంటుంది. అంటే గొప్ప భక్తులు అనేవారు కేవలం భగవంతుడి మీద ప్రేమ చూపిస్తారు అని మనం అనుకుంటాం, కానీ భగవంతుడు కూడా వాళ్ళ మీద అంతే ప్రేమను చూపిస్తారు, కొన్నిసార్లు ఇంకా ఎక్కువగానే చూపిస్తారన్నమాట. అందుకని చాలా మంది అనుకుంటారు మూర్ఖత్వంతో భగవంతుడు అనేవాడు భక్తుల్ని ఇబ్బంది పెడతాడు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు కానీ వాళ్ళకి ఏమి ఇవ్వడు, ఎవరైతే గొప్ప భక్తులో వాళ్ళే ఎక్కువగా బాధపడతారు అని మూర్ఖమైన ఆలోచనలు ఉంటాయన్నమాట చాలా మందికి. కానీ భగవంతుడికి కూడా భక్తులంటే ఎంతో ఇష్టమని అర్థమవుతుందన్నమాట. పృథు మహారాజు కోసము భూమి మీద కాళ్ళు ఆనించి ఆయనకు అసలు నిలబడ్డమే అలవాటు లేదు, అలాంటి పరిస్థితులు ఎలా నిలబడతారు అన్నట్టుగా గరుడు మీద భుజాన్ని అంటే చెయ్యిని వేసి ఉంచారంట. అంటే ఆ విధంగా ఆయన ఏదైనా చెయ్యగలరనుకోండి, అంటే అసలు ఆయనకి అది అలవాటే లేని విషయము, అది భక్తుడి కోసం చేశారు అని ఇక్కడ మనకి ఆ విధంగా పోలిక చెప్తున్నారన్నమాట. ఒక గొప్ప
ఇక్కడ ఈ విషయం లాస్ట్ లో చూద్దాం ఒకసారి. ప్రథ మహారాజు పట్ల దేవదేవుని గల అమిత అనురాగమునకు చిహ్నమై ఉన్నవి. ఆ భాగ్యము నెడుపగలిగిన పృథువు పారవశ్యముతే దేవదేవుని పూర్తిగా చూడలేకపోయిన అంతటా అతడు గద్గద కంఠంతో ఈ విధంగా ప్రార్థించెను. అప్పుడు ఇంకా పృథ మహారాజు మాట్లాడడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఇంతవరకు మనకు పృథ మహారాజు మాట్లాడలేదు. పృథ మహారాజుతోని బ్రహ్మదేవుడు ఫస్ట్ మాట్లాడాడు, తర్వాత ఇంద్రుడు మాట్లాడాడు, విష్ణు భగవానుడు మాట్లాడారు. కానీ ఇప్పుడు రేపటి నుంచి మనం పృథ మహారాజు ఏం మాట్లాడతారు అనేది రేపు చూద్దాం మాతాజీ. ఈరోజు టైం సమయం అయింది, కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేస్తారు, తర్వాత నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చర్చిద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇవాళ మనము పృథు మహారాజు గురించి ఇంకా కంటిన్యూగా చర్చిస్తున్నాము. అయితే విష్ణు భగవానుడు అక్కడికి వచ్చాడు పృథు మహారాజు కోసము. ఆయన యజ్ఞం కంప్లీట్ గా సక్సెస్ కాకపోయినా ఆ 100 యజ్ఞాలు చేయాలని అనుకున్న ఒక యజ్ఞము ఇంద్రుడు విజ్ఞప్ అంటే చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నా కానీ ఆయన ఆపేసినా కానీ విష్ణువు మాత్రం పృథు మహారాజుని చూడడానికి వచ్చాడు. అంటే అసలు యజ్ఞం ఎంత కష్టంతో కూడుకున్న పని, అలాంటి యజ్ఞాన్ని ఇంద్రుడు ఆపడము, ఆయన యొక్క మాయాజాలంతో చేయలేకపోవడము జరిగింది. సో అయినప్పటికీ కూడా పృథు మహారాజు ఇంద్రుణ్ణి క్షమించడం జరిగింది. అంటే ఎందుకంటే ఇంద్రుడు కూడా ఆయన తప్పు ఒప్పుకున్నాడు. అంటే ఇంద్రుడు తప్పు ఒప్పుకున్న విషయం కూడా చాలా గొప్పదే. కాకపోతే ఇక్కడ అందరికన్నా గొప్ప పృథు మహారాజు అని తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన అంతగా క్షమాగుణం కలిగినటువంటి వాడు, మృదు స్వభావం కలిగినటువంటి వాడు, ఇంద్రుణ్ణి క్షమించాడు అని తెలుసుకున్నాము. ఆ తర్వాత పృథు మహారాజు విష్ణు భగవాను యొక్క పాద పద్మాలకి ఆశ్రయించాడు. అదే విధంగా ఆ సందర్భంలో ఇవాళ మేము 8 రకాలైనటువంటి భావనలు, 8 భావనలు, అష్ట సత్య వికారాల గురించి తెలుసుకున్నాము. అంటే ఎప్పుడైతే భక్తుడు చాలా అమితంగా భక్తి రసంలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి 8 భావనలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. దానికి ఎగ్జాంపుల్ చైతన్య మహాప్రభు గురించి చెప్పాము. అంటే చైతన్య మహాప్రభుది కూడా అంతే. ఆయన పూరిలో ఇలాంటివి ఏమైనా రథయాత్ర జరిగే సందర్భంలో కానీ భగవంతుణ్ణి చూసిన మైక్ పరవశత్వంలో ఆయన కూడా ఇలా నృత్యం చేసేవాడు, కీర్తనలు చేసేవాడు, పడిపోతూ ఉండేవాడు. అంటే ఈ 8 భావనలు ఆయనలో కనిపించేవి అని. అదే రకమైన భావనలు కూడా ఇక్కడ పృథు మహారాజుకి విష్ణుమూర్తిని చూసిన తక్షణమే కనబడడం జరిగింది. అంటే ఆయన మనసు అలా కరిగిపోయింది అని తెలుసుకున్నాము. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకి శ్రేయోభిలాషిగానే ఉంటాడు. శుద్ధ భక్తులు ఎవరైనా ఉంటారంటే నిజంగానే వాళ్ళకి కొంచెం ఎక్కువగా మొగ్గు చూపుతారు అని కూడా మనం ఇవాళ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు ఇంకా ఏం చేశాడంటే ఆయనకి భగవంతుని ఆదేశాలు ఏమి ఇచ్చాడో వాటిని ఆయన స్వీకరించడం జరిగింది. అయితే కేవలము అలా కొంతమంది మాత్రమే భగవంతుని యొక్క ఆదేశాలను స్వీకరిస్తారు, అందులో పృథ మహారాజు ఒకరు అని కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత పృథ మహారాజు దేవాదిదేవుడు అయినటువంటి విష్ణుమూర్తిని చూడగానే ఆయన కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి, మాటలు కూడా రావడం లేదు, గొంతు ఆరిపోయింది. ఆ విధంగా ఆయన ఏ విధంగా అయితే బ్రహ్మ సంహితంలో బ్రహ్మ సంహితంలో దేవుణ్ణి ఏ విధంగా దేవాది దేవుడు అని బ్రహ్మ సంహితంలో పొగిడారో అదే విధంగా ఇక్కడ పృథు మహారాజుని కూడా ఆదిరాజు అని ఆయనను కూడా పొగడం జరిగింది. అంటే మొదటి రాజు. దేనికి మొదటి రాజు అంటే అన్ని లక్షణాలు పృథు మహారాజులో ఉన్నాయి. అంటే వేణు మహారాజు అంత నీచుడు క్రూరుడు అయినా కానీ ఆయన భుజాలను మదిలించిన వచ్చినటువంటి పృథు మహారాజు మాత్రము వీరుడు, యుద్ధంలో ఇంద్రునితో సమానుడు, ప్రజలందరినీ కన్న పిల్లలా చూసుకునేవాడు, బాగా చూసుకునేవాడు, ప్రజలను రక్షించే గుణం ఉన్నది, పన్నులు కూడా ఆయన విధించేవాడు కాదు అలాంటి, అందుకని ఆయనకి ఆదిరాజు అని కూడా అనడం జరిగింది. ఆ విషయంలో ఇంకా ప్రభుత్వం అంటే ఆయన చాలా మంచి పనులు చేశాడు అని తెలుసుకున్నాము. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ ప్రజలకి మంచి చేయాలని ఎప్పుడు కూడా ఉండదు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళు
పాప జీవనంలో ఫలితాలను తీసుకుంటున్నారు. తాత్కాలిక అంటే ప్రస్తుతం మనం అందరం కూడా ఇదే కోవకు చెందిన వాళ్ళని తెలుసుకున్నాము. అందుకు శ్రీల ప్రభుపాద వాళ్ళు అప్పుడు భాషను రాసిన రోజుల్లోనే ఇవన్నీ జరిగాయంటే మద్యపాన నిషేధం ఏ విధంగా చేయబడింది అయినా ప్రజలు మాత్రం దాన్ని అంగీకరించలేదు. కాబట్టి ప్రభుత్వమే మద్యాన్ని వినిమయ అంటే తయారు చేయడం స్టార్ట్ అయ్యింది. అంటే మనం ఎంత పాప జీవులమో దానికి అర్థమైంది. అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాన్ని వాళ్ళు పట్టించుకోలేరు, అదే కాకుండా ఏ విషయంలో కూడా వాళ్ళు ఆసక్తిని చూపించలేరు. అదుకోసమే కుటుంబ కలహాలు కూడా అవుతాయి, ఆర్థికంగా ఇబ్బందులు కూడా వాళ్ళు ఫేస్ చేస్తారని తెలుసుకున్నాము. అదే కారణంగా ఎప్పుడైతే ప్రజలు అంటే రాజులు సరిగ్గా లేకపోతే ప్రజలు ఏ విధంగా కష్టాల పాలవుతారో, ఇదే విధంగా ప్రభుత్వాలు సరిగ్గా పరిపాలన చేయకపోతే ప్రజలు కూడా అదే విధంగా కష్టాలకి కల్లోలాలకి హతలవుతారు అని తెలుసుకున్నాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాతాజీ మనకి కోవిడ్ ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఇవన్నీ ప్రజల ప్రభుత్వాల మనస్తత్వాలు మారాలి, మంచి సామ్రాజ్యం ప్రజలకి కష్టం కలగకుండా ఉండాలంటే మన మనసులు మారాలి. ఆ మనసులు మారే విధానం కేవలం శ్రీకృష్ణ చైతన్యమే అని తెలుసుకున్నాము. శ్రీకృష్ణ చైతన్యంలో ఉంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి అని తెలుసుకున్నాము. అయితే భక్తులు ఇంకొక మంచి టిప్స్ చెప్పారు మాతాజీ, ఎవరింట్లో ప్రాబ్లమ్స్ ఉండొద్దు అంటే వాళ్ళు భక్తులై ఉండాలి. ఎప్పుడైతే భక్తులుగా మారతారో వాళ్ళ భౌతిక కోరికలు కూడా ఉండవు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు అని చెప్పారు. అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు కేవలము విష్ణు భగవాను చూసినటువంటి కృద మహారాజు ఎంతో ఆసక్తితో అంటే ఎంతో భక్తి భావనతో ఆయన ఏడుస్తూ అంటే ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఆయనను ప్రేయర్స్ చేయడం ప్రారంభించాడు. అంటే ఇంకా ప్రార్థించాలి అని కేవలం చూసినప్పుడే ఇలాంటి అనుభూతిని మేమందరం కూడా తెలుసుకున్నాము. పృథ మహారాజు యొక్క ఆయన యొక్క భావాలు ఎలా ఉండేవి అని అంటే ఉన్నత లోక వాసులైనటువంటి అంటే దేవాది దేవుడైనటువంటి విష్ణువును చూసిన తర్వాత ఆయన మనసు ఇలా అయ్యింది. ఇంకా మనము ఆయన ప్రార్థనలు కూడా మాతాజీ ఎప్పుడెప్పుడు పృథ మహారాజు ఏ విధంగా విష్ణుమూర్తిని ప్రార్థనలు వినాలని కూడా ఆసక్తికరంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి.